స్వాతి ఇలా అడుగుతున్నారు, మా మదర్కి సోరియాసిస్ ఉంది కానీ అది ఎక్కువగా పెరగలేదు, కానీ ఎప్పుడైనా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే కొంచెం ఎలర్జీ లాగా వస్తుంది, తీసుకోవచ్చా తీసుకోకూడదా తెలియచేయండి. హలో స్వాతి గారు, సో సోరియాసిస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ ద్వారా కూడా కొంచెం అగ్రివేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ మీ మదర్కి ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకునే టైంలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటే కంప్లీట్గా సిట్రస్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయకుండా ఆ సిట్రస్ని జ్యూసెస్ తీసుకున్న తర్వాత జ్యూస్ని వాటర్లో మిక్స్ చేసి డైల్యూట్ చేసుకొని స్లోగా సిప్ బై సిప్ తీసుకోవడానికి ట్రై చేసి చూడమని చెప్పండి. ఎందుకంటే డైరెక్ట్గా హోల్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో తీసుకునే కంటే కూడా కొంచెం డైల్యూట్ చేసి నిదానంగా డ్రింక్ని తీసుకోవడం వల్ల కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు. సో దట్ మనకు కావాల్సిన స్టిల్ విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి హెల్ప్ చేసుకుంటూ మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు.